చెప్పగలిగితే, నేర్పించగలిగితే ప్రతి ఒక్కరు కూడా అన్ని వయసులో ఉన్న లేడీస్ కూడా మనం ఒక జాగ్రత్తగా ఒక కార్యాచరణ వ్యవస్థ క్రియేట్ చేసాం. ఎవరికి ఒక్కరికి కూడా మనం తెలియజెప్పాలి. ఈ యాప్ అన్నది మనం ప్లేసెస్ లో సేఫ్టీ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్రమంలో మనకి ప్రభుత్వాలు అన్ని కూడా ప్రయత్నం చేస్తారని మరొకసారి కోరుకుంటున్నాను. దాని అలాగే మనకి అది దయచేసి మనకి మనం ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి అలాగే చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అన్ని సెక్షన్లు కానీ లేదంటే దాంట్లో ఉన్న అన్ని గైడ్ లైన్స్ కూడా మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి పూర్తిగా సహకరిస్తుంది. కలెక్టర్ గారు అండ్ మేయర్ మేడం గారు, ఎమ్మెల్సీ ఉన్నాం. దిస్ ఈస్ సో ఐ డూ రిక్వెస్ట్ టు కంటిన్యూ ద ప్రోగ్రామ్ అహెడ్. సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. నౌ ఐ రిక్వెస్ట్ టెక్నికల్ స్టాఫ్ టు డిస్ప్లే అ దిశా వీడియో అబౌట్ ది ఇవాళ 76,112 దిశ డౌన్లోడ్ అయ్యాయి. అండ్ ఇప్పటి వరకు విశాఖపట్నం సిటీలో 585,000 దిశ యాప్స్ రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. సో ఈ ఒక్కరోజే పెద్ద ఎత్తున దిశ యాప్ని మహిళల భద్రత కోసం అందరి మహిళల మొబైల్ ఫోన్స్లో వారి చేతిలో వారి భద్రత ఉండే విధంగా ఒక ప్రత్యేకమైన డ్రైవ్ ద్వారా చేపట్టాలని నిర్ణయించి ఈరోజు విఎంఆర్డిఏ చిల్డ్రన్ ఎరీనా సిరిపురం విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ మేయర్ గారు, ఇతర గౌరవ ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇక్కడికి విచ్చేసిన విద్యార్థినులందరితో కూడా ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేయించడం జరిగింది. ఈ దిశ యాప్ అనేది మహిళల భద్రత కోసం ఎంతో ముఖ్యమైన ఒక యాప్. ఇది నేరం జరగకముందు నేరాన్ని నిరోధించడానికి ఉపయోగపడేది. నేరం జరిగిన తర్వాత విచారించే కంటే కూడా నేరం జరగకుండా స్వయంగా దాన్ని పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావడం, వారు స్వయంగా బెనిఫిట్ పొందడమే కాకుండా పక్కవారికి కూడా వాళ్ళు బెనిఫిట్ పొందే విధంగా ఈ దిశ యాప్ ఉంటుంది. సో తక్షణమే స్పందించే విధంగా ఈ దిశ యాప్ని రూపొందించారు కాబట్టి మహిళలందరూ తప్పనిసరిగా ఈ యాప్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఒకటే కాదు, రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఈ యాప్ యొక్క పూర్తి ఫలితాలని మనం పొందే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా ప్రభుత్వం, మనం మొత్తం ప్రజలందరినీ విశాఖపట్నం సిటీ పరిధిలో ఉన్న ప్రజలందరినీ కూడా రీచ్ అయ్యి ఎంత ఎక్కువ వీలైతే అంత మంది చేత ఈ యాప్ని రిజిస్ట్రేషన్ చేయించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ టార్గెట్ సుమారు 1 లక్ష రూపాయలు అనుకుంటున్నాము. సో మేము చూస్తున్నాము యాక్చువల్లీ అంటే ఇది అందరూ కూడా ఉపయోగించవచ్చు. ఇది ప్రత్యేకంగా మహిళల భద్రత కోసం పెట్టినప్పటికీ కూడా ఇది ఎస్ఓఎస్ యాప్ లాంటిది. ఇది ఎస్ఓఎస్ యాప్. ఈ యాప్ని ఎప్పుడైతే ఇమీడియట్గా ఒక షేక్ చేసినా కానీ లేకపోతే దాంతో ఆ బటన్ నొక్కినా కానీ తక్షణమే ఎటువంటి ఆపద ఉన్నా సరే ఇమీడియట్గా పోలీసులు స్పందిస్తారు ఇది. సో మహిళలకు ఎక్కువగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయలేరు లేకపోతే ఇది కాలేరు కాబట్టి ఇది ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పి అనుకున్నాం. కానీ బట్ ఎవరైనా సరే ప్రతి పౌరుడి దగ్గర కూడా ఉండాల్సిన యాప్ ఇది. ఒకటి, దిశ యాప్ వాడితే మనకు ఎంత ధైర్యం ఉంటుందో, దిశ మన సెల్ ఫోన్లో ఉంటే కూడా అంతే ధైర్యం ఉంటుందన్న ఒక ఎగ్జాంపుల్ కూడా మనకి ఇప్పుడు ఒక లెక్చర్ కూడా చెప్పడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు ది గవర్నమెంట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. అంటే ఒక భయం లేదంటే ఒక ధైర్యం, ఈ రెండు క్రియేట్ చేయడం అనేది ఇంత సులభం కాదు. అయితే జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ 3 ఇయర్స్లో ఒక దిశ చట్టం తయారు చేసి అలాగే దిశ యాప్ను కూడా పబ్లిక్లో ప్రవేశపెట్టి ప్రజలందరూ కూడా స్పెషల్లీ మహిళా మహిళలు ధైర్యంగా దిశ యాప్ ఉందన్న ఒక ధైర్యంతో వాళ్ళ సొంత పనులు కానీ లేదంటే కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ధైర్యంగా వెళ్ళేదానికి వెసులుబాటు కల్పించిన ప్రభుత్వానికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దెన్
మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 23 lakhs పాపులేషన్ యాజ్ ఆఫ్ నౌ ఉంది మనకి 11 మండల్స్ విశాఖపట్నం జిల్లా చూసుకుంటే. ఇందులో ఎట్లేదన్నా మనకి కనీసం ఒక 11 to 12 lakhs ఉమెనే ఉంటారు. సో చిన్నపిల్లల్ని మినహాయిస్తే కనీసము మినిమం మనకి ఒక 9 lakhs ఉమెన్ కనీసం అంటే మేబీ 9th and 10th class అబౌవ్ పాపులేషన్లో మనకి దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి పొటెన్షియల్ ఉంది. అందులో మరి చాలామంది కూడా స్మార్ట్ ఫోన్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా మనకి ఇప్పుడున్న వెసులుబాటును ఉపయోగించుకొని స్మార్ట్ ఫోన్స్ తీసుకుంటున్నాం. అయితే మనకు యాజ్ అండ్ నో డౌన్లోడ్స్ చూస్తే కూడా మనకి సిబి గారు ఇప్పుడు ఒక ఫిగర్ చూపించారు, ఒక అరౌండ్ 8,55,000 డౌన్లోడ్స్ కనపడుతున్నాయి. బట్ రిజిస్ట్రేషన్స్ అనేది చాలా క్రూషియల్. ఇందులో మనకి ఓన్లీ 5,15,000 మాత్రమే మనకి రిజిస్ట్రేషన్ జరిగినట్టు సిపి గారి దగ్గర డేటా బట్టి తెలుస్తాము. అంటే సుమారుగా మనకి ఇంకొక 3.35 lakhs పొటెన్షియల్ రఫ్గా మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉంది. సో ఈరోజు సిపి గారి ఆదేశాల మేరకు మరి జిల్లా వ్యాప్తంగా అందరూ ఉద్యోగులు కూడా సుమారుగా 1 లక్ష పైచలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలా, దిశ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా 1 లక్షని అయితే పెట్టున్నామో ఆ లక్షాన్ని చేరుకోవడానికి మనకు అతి దగ్గరలో ఉన్నామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు యాజ్ అన్ నౌ చూసుకుంటే 70,000 రిజిస్ట్రేషన్స్ ఇప్పటి వరకు జరిగాయి ఈ ఒక్క రోజులో, అంటే 12:00 నుంచి. ఇంకా మనకి టైం ఉంది. దయచేసి అందరూ కూడా ఇక్కడ వచ్చిన అందరూ, అంటే కార్పొరేటర్స్ కావచ్చు, ఉమెన్ ఎంప్లాయీస్ కావచ్చు, తర్వాత అలాగే మనకి ఇక్కడ వచ్చిన మనకి కాలేజ్ గర్ల్స్ స్టూడెంట్స్ కావచ్చు, అందరూ కూడా దయచేసి మన చుట్టుపక్కల మన ఫ్యామిలీ, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, వెల్ విషెస్, కొలీగ్స్ అందరూ కూడా దయచేసి దీని ఇంపార్టెన్స్ మీకు ఆల్రెడీ ఇప్పటికి తెలిసింది కాబట్టి దయచేసి ఈ మెసేజ్ని గట్టిగా తీసుకెళ్ళాలి.